గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రాయివరం మండలం పరిధిలోని డొంకరాయి వద్ద 64,80,000 రూపాయల విలువ చేసే 2,160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ ఖాదర్ బాషో మాట్లాడుతూ ముందస్తు సమాచారం రావడంతో డొంకరాయి ఎస్ఐ తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్ లారీ రావడంతో దానిని తనిఖీ చేయగా లారీలో ఉన్న గంజాయి స్వాధీనం చేసుకున్నామని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకు లారీ కంటైనర్ లారీ దీన్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ కంటైనర్ లారీలో సీక్రెట్ అల్మేరా పెట్టి మన డ్రైవర్ క్యాబిన్కి వెనకాల ఉండే ట్రాలీకి మధ్యలో ఒక సీక్రెట్ అల్మేరా మాదిరి పెట్టి దాంట్లో గంజాయిని సప్లై చేయడం జరుగుతుంది. దాదాపు 2 కిలోల 160 కేజీల గంజాయి 80 ప్యాకెట్లలో ఉంది. ఒక్కో దాంట్లో 27 కేజీలు 80 ప్యాకెట్లు మొత్తం 2,160 కేజీలు మొత్తం గంజాయిని మొన్న నిన్న సీజ్ చేయడం జరిగింది. ఇందులో డ్రైవర్ మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విచారణలో దీన్ని పంపి డ్రైవర్ పేరు నాసీరు, అలాగే ఈ డ్రైవర్ మొత్తం సరుకును పంపించిన నబీసేను, అలాగే రిసీవర్ అజీము, అలాగే ఒక పైలట్, ఒక తెలుగు వ్యక్తి, తెలుగు వచ్చిన వరిస్సా కానీ ఆంధ్రకు చెందిన వ్యక్తి కానీ ఉన్నట్లు మా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇంకా దీనిపైన పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ముద్దాయిలు ఉన్నారో దీనిలో చేర్చడం జరుగుతుంది. దీనిలో మన డొంకరాయి ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్ చాలా బాగా పట్టుకోవడం జరిగింది, క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళకి రివార్డ్ రోల్ కూడా మన ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది.